వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నిన్నటి వరకు వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ధనికులు కావచ్చు, పేదవారు కావచ్చు, అందరూ కూడా ఒక ఇంత తమకున్న దాంట్లో సర్దుకుంటూ ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి అక్కడ. కానీ ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేను ఏ విషయం చెప్తున్నానంటే, ప్రధానంగా విజయవాడ విషయం తీసుకుంటే విజయవాడలో ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పి చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆనందంగా జీవించేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేసింది. ఎంతలా అంటే మంచినీళ్ళ కోసం అలాగే పాల కోసం కూడా వాళ్ళు చేయి చాచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం కూడా స్పందిస్తోంది. ఒక్కసారిగా అందరికీ చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రజలు అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చారు. బోట్లలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందుకు వచ్చాయి, ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చున్నాయి. సో ఎంతవరకు చేసినా కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు, సుమారు లక్షల 3 లక్షల కుటుంబాల వరకు 3 లక్షల మంది వరకు అక్కడ ఉన్నారని చెప్పి మనకైతే సమాచారం అంతుంది. సో ఒక 3 లక్షల మందికి ప్రజల్ని భోజనాలు అందించడం అనేది చిన్న టాస్క్ కాదు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి పాలు లాంటివి అందించడం, ఎందుకంటే ఇళ్లలో పూర్తిగా వరద నీరు వచ్చి చేరిపోయింది. పీకల్లోతో వరద నీరు ఉంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే విషయంలో ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా స్పందించడం జరిగింది. ఇటు ప్రతిపక్ష నేత అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అక్కడే ఉండి విజయవాడలోనే కలెక్టరేట్ దగ్గరే ఉండి ఆయన అక్కడ అధికారులను పరిగెత్తిస్తూ ఉన్నారు. సో ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇబ్బందులు అయితే కలుగుతాయి ఖచ్చితంగా. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని కుటుంబాలకు కావాల్సినటువంటి భోజనాన్ని అందజేయాలి అంటే అది ఒక పూటలో అయ్యేటువంటి పని కాదు. ప్రధానంగా దీనికోసం శ్రమిస్తూ ఉన్నారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కూడా భోజనాలు అందిస్తూ ఉన్నారు. నెల్లూరు నుంచి కూడా చాలామంది ఇక్కడ ఉండేటువంటి క్యాటరింగ్ బృందాలు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా భోజనాలు పంపిస్తూ ఉన్నారు. ఇంత కూడా వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, 3 రోజుల పాటు మేము బిజీగా ఉంటాం, వాళ్ళకి భోజనాలు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని. ప్రభుత్వపరంగా ప్రభుత్వం చేస్తే స్వచ్ఛంద సంస్థలు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మెదనగా నీళ్ళు అనేది పీకల్లోతో వచ్చేస్తున్నాయి. సో ఇంట్లో ఎక్కడ కూడా స్టవ్ కనీసం వెలిగించేటువంటి పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో పాలకు కానీ మంచినీళ్ళకు కానీ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇస్తే కానీ వాళ్ళ దాహం తీరేటువంటి పరిస్థితి లేదు, ఆకలి తీరేటువంటి పరిస్థితి లేదు. దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏ హెలికాప్టర్ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఏ బోట్లు వేసుకొని సమకొచ్చి భోజనాలు అందిస్తారని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఈ పరిస్థితి చెప్తున్నట్టు ప్రధానంగా ఏదైనా బోట్లు అడ్డం పెట్టి కరకట్టకు వెళ్లకుండా చేయడమా ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసినప్పుడు కొంతమంది అయితే వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు, కొన్ని బోట్లు కృష్ణా బ్యారేజ్కి కొంచెం అడ్డం పడిపోయి దానివల్లే ఈ నీళ్లు వెనక్కి తన్నడం జరిగింది అని. సో అయితే నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటి, నిపుణులు ఏం చెప్తున్నారు అనేటువంటిది ఒకసారి చూసినప్పుడు, బుడమేరు వాగే కొంప ముంచింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ బుడమేరు వాగు ప్రధానంగా ఏంటంటే బుడమేరు వాగులోంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో అది కృష్ణానదిలో కలిసిపోతుంది. అయితే ఇక్కడ కృష్ణానది నిండుగా ప్రవహించడం వల్ల ఏమైందంటే ఈ బుడమేరు వాగులో ఉండేటువంటి ప్రవాహం కలవకుండా వెనక్కి తన్నేసింది. వెనక్కి తన్నేయడం వల్ల ఏమైందంటే ఇటు విజయవాడకు ఉండేటువంటి ఆ లోతట్టు ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు, బుడమేరు వాగు ప్రవహించేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా నీళ్ళు నిండిపోయి మొత్తంగా 50,000 ఇళ్లలో 3 లక్షల మంది ఉన్నట్టు మనకు అధికారులు వేస్తున్నటువంటి అంచనా అనమాట. సో ఈ బుడమేరు వాగు అంత డేంజరా అనేటువంటి విషయం తీసుకుంటే, ప్రధానంగా బుడమేరు వాగు అనేది ఎక్కడ ప్రవహిస్తుందంటే శాంతినగర్, కొండపల్లి, మల్కాపురం, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి, ఇలా బుడమేరు వాగు ప్రవాహం అనేది ఉంటుంది. సో ఇది లాస్ట్ కృష్ణానదిలో వచ్చి చేరుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ గొల్లపూడి తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది. ఈ సింగ్నగరు ఈ ప్రాంతాలన్నీ కూడా కలిసేటువంటి ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ కూడా ఆ ప్రాంతాల మీదే ఉందన్నమాట. సో ఈ బుడమేరు వాగు వెనక్కి తన్నడమే కారణం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో 30 ఏళ్ల తర్వాత బుడమేరు వాగు తన విశ్వరూపం చూపించింది అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. సో ప్రజలను ఆదుకోవడానికి ఇటు స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి, కేంద్రం నుంచి కూడా మనకు బలగాల్ని పంపించడం జరిగింది ప్రజలకు సేవ చేయడానికి. సో స్వచ్ఛందంగా చాలామంది వెళ్ళున్నారు సేవ చేయడానికి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి, బోట్లలో నిరంతరం ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మంత్రులు అక్కడే ఉన్నారు, మంత్రులు జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ, పురపాలక శాఖ మంత్రి నారాయణ అక్కడే ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. సో ఇలా జిల్లా మంత్రులు వెళ్ళినారు,
మరి అందరు కూడా జిల్లా నుంచి సాయం కూడా వెళ్తుంది. సో ఈ విధంగా చేసి అక్కడ ఉండేటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు సాయం అందించడానికి మాత్రం చాలా వరకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కేవలం బుడమేరు వాగు వెనక్కి తనడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు అధికారులు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.